సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని చెప్పుకోవాలి అంటే అసలు వైభవమే లక్ష్మీదేవి. అందుకే లక్ష్మీ కృప అనే మాటలో ఇంకొక అర్థం ఉన్నది, కృపయే లక్ష్మీదేవి, దయే లక్ష్మీదేవి యొక్క స్వరూపం. అసలు లక్ష్మి అనగానే ఎవరు, ఈ స్వరూపం. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అనే ప్రశ్న వేస్తే క్షీరసాగరం నుండి అమ్మవారు ఉద్భవించారు అని అందరూ చెప్తూ ఉంటారు. అంటే అంతకుముందు లక్ష్మి లేదా? లక్ష్మి ఎప్పుడు ఉన్న తల్లే. ఆవిడికి నిత్యలక్ష్మి, మహాలక్ష్మి అని పేర్లున్నాయి. నిత్యలక్ష్మిగా ఎక్కడుంటుంది అంటే విష్ణువు దగ్గర ఉంటుందిట. విష్ణువు దగ్గర ఉన్న తల్లి పేరు నిత్యలక్ష్మి. ఎప్పుడు ఉంటుంది ఆయన దగ్గర, విడవదు. ఎలాగంటే జ్యోతితో వెలుగు ఎప్పుడు ఉంటుంది, జ్యోతితో వెలుగు ఎప్పుడు ఉంటుంది, సూర్యుడితో కాంతి ఎప్పుడు ఉంటుంది, చంద్రుడితో వెన్నెలు ఎప్పుడు ఉంటుంది, పటిక బెల్లంతో తీపి ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా విష్ణువుతో లక్ష్మి ఎప్పుడు ఉంటుంది. అందుకే నిత్యానపాయని మహాలక్ష్మి అన్నారు. నిత్య అనపాయని, అనపాయని అంటే విడవకుండా ఉంటుంది అని చూపించారు. ప్రపంచమంతా పరమేశ్వరుడు అనగా నారాయణుడు సృష్టి స్థితిలైలు చేస్తున్నాడు కదా. మరి ఆయన చేస్తున్నాడంటే ఆయనకు శక్తి ఉండాలి కదా. ఒక ఇల్లు నడపడానికే కావలసిన సంపద ఉండాలి, మరి ప్రపంచం నడపడానికి కావలసిన సంపద ఉండాలి లేదా? అయితే మనమైతే సంపద బయట నుండి సంపాదించుకోవాలి, పరమేశ్వరుడు ప్రపంచాన్ని నడపడానికి కావలసిన సంపద తన సహజ శక్తి నుంచి తానే తీసుకువస్తున్నాడు. అంటే ఆయన సంపద ఎవరితో ఉంది? ఆయనతోనే ఉంది. ఆ సంపద వల్ల మనమున్నాం. ఇక్కడ మనం పరిశీలిస్తే మనం సంపదల వల్ల ఉన్నాం, సంపద ఆయన్ని ఆశ్రయించుకున్నది. అందుకు సంపదలన్నీ ఆయన వల్లనే లభిస్తున్నాయి. అందుకు సృష్టిలో ఏ సంపద మన చేతికి వచ్చినా అది పరమేశ్వరుడి దయ వల్ల వచ్చిందని స్పృహ పెట్టుకోవడమే నిజమైన భక్తి అండి. మరేమీ అక్కర్లేదు. ఏ సంపద అనుభవించినా భగవంతుడి వల్ల నాకు వచ్చినది అని అది వదిలిపెట్టి మనం మన విస్తట్లో పడుతున్న పదార్థాన్ని చూస్తున్నాం కానీ వడ్డిస్తున్న చేతిని మర్చిపోతున్నాం. అలా మర్చిపోతే దాని కృతజ్ఞత అంటారు. అందుకు భగవంతు ఇచ్చిన సంపదతో బలిసి భగవంతుడు ఎవడు, వాడున్నాడా, అసలు ఎందుకు పూజించాలి అనే వాళ్ళు అందరూ కూడా అమ్మ చేతి వంట తింటూ అమ్మని మర్చిపోయినంత పాపాత్ములండి. ఒక్క మాటలో చెప్పాలండి. అందుకు హరి యొక్క కృపయే సిరి, ఇది తెలుసుకోవాల్సింది. సిరి అందరికీ కావాలి, వెలుగు అందరికీ కావాలండి, కానీ దీపం లేకపోతే వెలుగు లేదు. అలాగే సంపద అందరికీ కావాలి, కానీ విష్ణువు లేకపోతే సంపద లేదు. అందుకు విష్ణు అంటే పరమేశ్వరుడు, ఆయన యొక్క శక్తే సంపద. ఈ సంపద ఎక్కడెక్కడ వ్యాపించింది? సంపద అనగానే బ్యాంకుల్లోనూ మన యొక్క బీరువాల్లోనూ ఉన్నదే సంపద కాదు. సంపద అంటే ధనం, అగ్నిర్ధనం, వాయుర్ధనం, సూర్యోధనం, వసువు అని చెప్తున్నది. చుట్టూ ఉన్న ప్రకృతి మనకి ధనం. మన ఇంటి నిండా డబ్బున్న ఊరిలో వాన చుక్క లేకపోతే అది సంపద అనిపించుకుంటుందా చెప్పండి? పంట దొరకకపోతే సంపద అనిపించుకుంటుందా? కనుక ధనము అంటే దేనివల్ల ధన్యత పొందుతామో అది ధనం. ధన్యత అంటే ఏది పొందితే మనం సార్థకమవుతామో అది ధన్యత. కనుక ఏది కావాలనుకుంటామో అది దొరకడం ధన్యత, అది దొరికిన వాడు ధన్యుడు. అంతే కదా, ఆకలి వేసినప్పుడు అన్నం దొరకడమే ధన్యత, అన్నం పొందినవాడు ధన్యుడు. కానీ ఎప్పుడెప్పుడు నీ అవసరానికి ఏది కావాలో అది ధన్యత, అది సంపాదించడం అది ధనం. తెలుస్తున్నది కదా, ధనం సంపాదించేవాడు ధన్యుడు, ధన్యతనిచ్చేది ధనం. ఈ ధనమే అమ్మవారి యొక్క స్వరూపం. ధనలక్ష్మి అంటే ఇది. ఇటువంటి ఆ మహాలక్ష్మి స్వామి యొక్క శక్తిగా చెప్పబడుతున్నది. అయితే మరి క్షీరసాగరం నుంచి ఉద్భవించిందని చెప్తారేంటండి అంటే ఆ కథ కూడా క్లుప్తంగా మనం చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పుకుంటున్న సన్నివేశాలు సామాన్యం కాదు. ఇది వింటే ఒక స్త్రీయాగం చేసిన ఫలితం ఇది. ఇందులో అమ్మవారి ఆవిర్భావము, స్వయంవరము, కళ్యాణము, అనుగ్రహము అనే నాలుగు ఘట్టాలు మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఇదొక యజ్ఞ పద్ధతిలో తెలియబడుతున్నది. ఇదొక పారాయణం అంత ప్రభావం ఉన్నటువంటి కథా విశేషం ఇది. నిజంగా నారాయణ దగ్గర ఎప్పుడు లక్ష్మి నిత్యానపాయని అని చెప్పుకున్నాం. ఈవిడికే మహాలక్ష్మి అని పేరు. ఎప్పుడు ఆవిడ ఉంటుందిట. ఆవిడ నారాయణుడు ఎవరెవరి మీద దయ చూపిస్తాడో వారిపై ప్రసరిస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్క లోకంలో నారాయణుని యొక్క శక్తి ప్రసరించినప్పుడు ఆ లక్ష్మి ఆ లోకంలో ఆ పేరుతో చెప్పబడుతున్నది. ఆ పేరుతో చెప్పబడినప్పుడు స్వర్గేచ స్వర్గలక్ష్మీస్త్వం
మర్చలక్ష్మీశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా. అంటే ఆ తల్లి అంటే నారాయణ యొక్క దయారూపిణి అనే సంపదల తల్లి స్వర్గంలో ప్రవేశిస్తే స్వర్గలక్ష్మి, భూమి యందు భూలక్ష్మి, గృహాలలో గృహలక్ష్మి, అలాగే తోటలలో వనలక్ష్మి, అలా అన్ని చోట్ల ఆ తల్లి ప్రకాశిస్తున్నది, పంటలలో సస్యలక్ష్మి. లక్ష్మి అంటే ఒక శోభ, ఒక కాంతి, ఒక ఐశ్వర్యం, ఒక పోషణ, ఒక ఆనందం. ఈ భావాల సమాహారమే లక్ష్మీదేవి. ఎక్కడ ఒక శోభ కనబడినా, ఎక్కడ ఒక శక్తి కనబడినా, ఎక్కడ ఒక గొప్పతనం కనబడినా అదే లక్ష్మీస్వరూపం. యజ్జద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమే వా తత్తదేవావగచ్చధ్వం మమ తేజోంశ సంభవం అని భగవద్గీతలో స్వామి విభూతి యోగంలో చెప్పిన మాట ఇదే. ఎక్కడెక్కడ ఒక గొప్పతనం కనబడుతుందో అది నా శ్రీ అని తెలుసుకో అన్నాడు. శ్రీ అంటే విభూతి. శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం అన్నారు లక్ష్మీదేవిని. అందుకు విభూతి అన్నా శ్రీ అన్నా ఆ తల్లే. అలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క శోభగా ఆ తల్లి ఉంటుందిట. ఒక సంగీతకారుడి యందు సంగీత విద్య లక్ష్మి, కంటికి చూపు లక్ష్మి, చెవికి వినికిడి లక్ష్మి, ఇలా సృష్టిలో ప్రతి వస్తువుకి దాని లక్షణ శక్తే లక్ష్మి. ఆ లక్షణ శక్తి వల్ల అది ఉండగలుగుతుంది. కంటికి చూపు అంటూ ఉండడం వల్ల కదా దానికి ధన్యత, చెవికి వినికుండడం వల్ల కదా ధన్యత, వినలేని చెవులకు ధన్యత ఏమిటండి? కనుక దేనికి దాని శక్తి ఉండడమే ధన్యత, దాని లక్షణ శక్తి అంటారు. ఈ లక్షణ శక్తి మీరు నేను తయారు చేయలేం. ఈ లక్షణ శక్తి ఎవరు ఇవ్వగలరు? మనకి ఇచ్చింది వాడుకుంటున్నాం కానీ మనం ఏది సృష్టించుకోలేదు, తెలుసుకోవాల్సింది. అందుకు భగవంతుని యొక్క కారుణ్యమే మనలో రకరకాల లక్ష్ములుగా వ్యక్తమవుతుంది. కనుక లక్ష్మి అంటే ఇంత భావన మనకు కలగాలి. ఈ లక్ష్మి ఎప్పుడూ స్వామి దగ్గర ఉంటూ ఎవరి మీద దయ ఉంటుందో వారి మీద ప్రసరిస్తూ ఉంటుంది. అందుకే దయే లక్ష్మి ఇది తెలుసుకోండి. స్వామి దయే లక్ష్మీ రూపంగా ఒక్కొక్కరి దగ్గరకు వస్తుంది. అయ్యా నాకు ఐశ్వర్యం అక్కర్లేదు, నాకు వైరాగ్యం కలిగింది అంటాడు జ్ఞాని. అప్పుడు అతడికి లక్ష్మి కావాలి. అతడికి కావలసిన లక్ష్మి పేరు మోక్షలక్ష్మి. అతడికి మోక్షలక్ష్మి. అందుకే సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి. చదువుకునేవాడికి విద్యాలక్ష్మి కావాల్సింది, యుద్ధానికి వెళ్ళేవాడికి విజయలక్ష్మి కావాల్సింది, పాలించేవాడికి రాజ్యలక్ష్మి కావాల్సింది, పనిచేసేవాడికి సిద్ధలక్ష్మి కావాలి, జ్ఞానికి మోక్షలక్ష్మి కావాలి. ఎవరికి అక్కర్లేదండి లక్ష్మీదేవి, అందరికి కావాలి. మొత్తానికి లక్ష్మి అంటే నారాయణ్ణి దయే లక్ష్మి. అయితే దయ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికైనా హృదయంలోంచి రావాలి కదండి. హృదయంలోంచే దయ రావాలి. ఒకటి పట్ల మనకి వాడికి ఏదైనా ఇవ్వాలి అనిపించింది అనుకోండి, ఇవ్వాలనిపించాలంటే రెండు ఉండాలి. ఒకటి ఇవ్వాలనే కోరిక ఉండాలి, ఇచ్చే దయ ఉండాలి. ఈ రెండు ఉండాలి. మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏ బుద్ధితో ఇస్తామని చెప్పండి? ఈ రెండుటితో ఇవ్వం. మనం మనకి ఏదైనా అవసరం ఉంటుందేమో అని ఇప్పుడు ఇస్తాం అంతే. ఇంతకు మరి ఇంకేం లేదు. మనం ఒకరికి ఇవ్వడం వెనక అవసరాలు ఉంటాయి, పరమాత్మ ఇవ్వడం వెనక అనుగ్రహం ఉంటుంది. ఇది తేడా. అందుకు పరమాత్మ ఎవరికైనా ఇస్తున్నాడు అంటే ఇచ్చిన వాడి వల్ల లేదా ఇవ్వబడిన వాడి వల్ల ఆయనకేం ప్రయోజనం లేదు. ఆయన ఇవ్వడానికి కారణం ఒకటే, దయ, అవ్యాజమైన దయ. వీడి నుంచి నాకు ఈ ప్రయోజనం ఉండాలనే కోరిక లేకుండా చూపించే దయ. కనుకనే ఆ దయ వల్లే ఆయనకి ఇవ్వాలని బుద్ధి పుడుతుంది. ఆ బుద్ధే మనకి సంపద రూపంలో ధరిస్తున్నది. కనుక మనకు వచ్చే సంపద ముందు భగవంతుడి దగ్గర దయారూపంలో ఉంటుంది, సంకల్ప రూపంలో ఉంటుంది, తర్వాత సంపద రూపంలో వస్తుంది. కనుక దయ యొక్క మూడు రూపాలు మనం చెప్పుకున్నాం, దయ, సంకల్పము, పదార్థము లేదా సంపద. మూడు రూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? స్వామి హృదయంలోంచి వచ్చాయి. ఎందుకంటే దయకి సంకల్పానికి స్థానం ఏది? హృదయమేగా. అందుకు స్వామి హృదయంలో ఉన్న దయ సంకల్పమే లక్ష్మీ రూపంగా అనుగ్రహిస్తున్నది. అందుకే లక్ష్మీదేవి విష్ణు వక్షస్థలంలో ఉంటుందని చెప్పడంలో అంతరార్థం ఇది, స్వామి యొక్క వక్షస్థలంలో. అందుకే వెంకటపతి యొక్క హృదయంలో లక్ష్మీదేవి ఉన్నది అంటే ఆయన హృదయంలో పుట్టిన దయ వల్లే మనందరం క్షేమంగా ఉండగలుగుతున్నాం అని చెప్తున్నారు ఇక్కడ. అలాంటి ఆ మహాలక్ష్మీదేవి అన్ని లోకాల్లో ఉన్నది. మరి క్షీరసాగరం నుంచి రావడం ఏమిటండి? ఇక్కడ అమ్మవారి యొక్క ఉత్పత్తి కథ చెప్పుకుందాం. నిజానికి నారాయణుడికి ఒక రూపం అంటూ లేదు. ఆయన సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు. ఆయనకి శక్తి కూడా సర్వవ్యాపకంగానే ఉంది. కనుక విష్ణువు లక్ష్మి ఎక్కడో లేరు, అంతటా ఉన్నారు. విశ్వమంతా లక్ష్మీనారాయణ మయం. ఇది దర్శనం చేయవలసినటువంటి విధానం. ఉదయాన్నే సూర్యుడు కనబడగానే ఆ సూర్యుడు నారాయణుడు, ఆయన నుంచి వచ్చే వెలుగు లక్ష్మి అనుకోండి, లక్ష్మీనారాయణ స్వరూపం దర్శనమిస్తుంది. రాత్రిపూట చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటే ఆ చంద్రుడు నారాయణుడు, ఆ వెన్నెల లక్ష్మి అనుకోండి. ఒక దాహం తీరాలి అనుకున్నప్పుడు మనకు కావలసింది నీరే, అంతేగాని బంగారం ముద్ద కాదు. అప్పుడు ఆ గ్లాసు నీరు తాగేటప్పుడు ఈ నీరు నారాయణుడు, ఆ దాహం తీర్చే శక్తి లక్ష్మి అనుకోండి. ఇలాగ ప్రకృతిలో ఏదైనా ఏదైనా ఏది చూసినా లక్ష్మీనారాయణమయంగా చూడగలగాలి. ఇది అసలైన సాధన. అలాంటి సాధన చేయాలి. అందుకు ఏ వస్తువును అనుభవించుతున్నా ఒకటే మాట, ఇది నారాయణుడి ప్రసాదము అనగా అనుగ్రహము అనే దృష్టి ఉండాలి. అందుకే పదార్థాలని ప్రసాద దృష్టితో అనుభవించాలి.
మనందరం పదార్థ దృష్టే తప్ప ప్రసాద దృష్టి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. పదార్థ దృష్టి పశువుల దృష్టి, వాటికి తినే పదార్థమే కనబడుతుంది కానీ ప్రసాదం కనబడదు. అందుకు ఒకప్పుడు పుణ్యముళ్ళ ఇప్పుడు డబ్బొచ్చి అహంకరించి చాలామంది నాకేముంది అన్నీ ఉన్నాయి కదా అని ధర్మాన్ని విడిచిపెడతారు, సదాచారాన్ని విడిచిపెడతారు, దేవతలను విడిచిపెడతారు. వాళ్ళది పదార్థ దృష్టి ఇది. ఇప్పుడు పదార్థ దృష్టి, ఇవాళ నీకు లభించిన పదార్థము ఒకప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యాల వల్ల భగవంతుడిచ్చిన ప్రసాదమే. కానీ నువ్వేం చేస్తున్నావు, పదార్థ దృష్టి పెట్టుకున్నావు. పదార్థ దృష్టి పశు దృష్టి. అలా కాకుండా ప్రసాద దృష్టి తెచ్చుకోవాలి. ప్రసాద దృష్టి అంటే భగవంతుడికి పెట్టిన పండు చేతికిస్తే కళ్ళకొద్దుకు తీసుకుంటాం, కానీ బజార్లో కొన్న పండుని అలా తీసుకోం. ఎందుకు? అది పదార్థం, ఇది ప్రసాదం. తేడా ఏమిటి? రెండు అరటిపళ్ళే కదా తేడా ఉన్నది. భగవంతుడి పెట్టకముందు అది పదార్థం, పెట్టిన తర్వాత అది ప్రసాదం. ప్రసాదం అంటే అనుగ్రహం, ప్రసన్న భావం అని అర్థం. ఎవడైతే ప్రసాదం స్వీకరిస్తాడో వాడు మనస్సు ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటుందండి. అందుకే శాంతం ఎవడికంటే ప్రసాదం తినేవాడికి శాంతం. అందుకే భారతీయ సంస్కృతిలో ప్రసాదం తిని బతుకు కానీ పదార్థం తినకని చెప్తారు. అందుకే మనం తిన్నది భగవంతుడికి నివేదన చేసి ప్రసాదం చేసుకుని తింటూ ఉంటాం. అమ్మో మాకు నైవేద్యం పెట్టాను కుదరదండి అంటుందో ఆవిడ, తినడం మానేయడం చాలా సంతోషం. ఆయనకి పెట్టంది మనం తింటామా? అందుకు ఇక్కడ ఎవరైతే భగవంతుడికి పెట్టి తింటారో వారి మనసు బాగుంటుంది. అంతే, ఇవన్నీ పెద్ద ఆచారాలా? సంస్కారాలు. ఇవి సంస్కారాలు. ఆలోచనలో పవిత్రత ఉంటే ఇవి అర్థం చేసుకోగలం. మొత్తానికి భగవంతుడి ప్రసాదమే ఐశ్వర్యంగా లభిస్తుంది. కానీ ఇక్కడ ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ అంటే మానసిక లక్షణం అన్నది. ఈ ధనము మొదలైన సంపదలు రాగానే ముందుగా లేనప్పుడు ఏడుపు ఉంటుందండి రావాలి అని, వచ్చిన తర్వాత వచ్చిందని సంతోషం వస్తుంది. ఈ సంతోషం క్రమంగా నాకే వచ్చింది కదా అహంకారంగా మారుతుంది. అది నిలబడిపోయింది కదా ఒక రెస్ట్ వచ్చింది దాంతో అహంకారంతో చెయ్యరాని పనులు చేస్తారు. అయితే ఎవరు సత్సంస్కారంతో ఉంటారో వారిపై స్వామి దయ లక్ష్మి రూపంలో వస్తుంది. వీడి సంస్కారాలు విడిచిపెట్టడంతో ఆ లక్ష్మి కూడా వదిలేస్తుంది. అది తెలుసుకోవాల్సింది. అందుకే స్వామి దగ్గర ఎప్పుడు ఉన్న లక్ష్మి అలా ఉన్నప్పటికీ క్షీరసాగరం నుంచి మళ్ళీ రావాల్సింది ఎందుకయ్యా అంటే ఇదే కథట. ఒకప్పుడు ఇంద్రుడు తన దగ్గర ఉన్నటువంటి సంపదతో అహంకరించాడు. ముల్లోకాలకి ప్రభు, విజయాలన్నీ ఆయనే సాధించాడు. ఒకప్పుడు ఒక రాక్షసుడిని జయించాడు, ఆయన జంభాసురుడనే రాక్షసుడిని జయించాడు. జయించినప్పుడు 10 మంది మెచ్చుకుంటారు కదా, 10 మంది మెచ్చుకోగానే నేను గొప్పవాడిని అనిపిస్తుంది కదా సహజంగా. కానీ అప్పుడు కూడా ఈ గొప్పతనం కూడా నారాయణుని అనుగ్రహమే అనుకోవచ్చుగా. అసలు ఇంద్రుడు పదవిలో కూర్చోబెట్టింది ఆయన, శక్తి ఇచ్చింది ఆయన, కానీ తన శక్తి తన నిర్వాహకం అనుకున్నాడు. దానితో కొంచెం మదించి ప్రవర్తిస్తున్నాడు. ఆ సమయంలో దూర్వాసులు వారు వచ్చారు అక్కడికి. వచ్చి ఇంత చక్కటి విజయం సాధించాడు గనక అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఆశీర్వదిస్తూ, నేను ఇప్పుడు వైకుంఠం నుంచి వస్తున్నాను ఆయన, ఇది విష్ణువు పాదాల మీద ఉంచిన పువ్వు, దీన్ని తీసుకొని ఇచ్చాడు. వెంటనే అతడు అసలే ఒకవైపు అధికార మదం, ఇంకోవైపు ధనమదం, మరొక వైపు యవ్వన మదం, అన్నీ ఉన్నాయి వాడి దగ్గర. దానితో పైగా కూర్చున్న వాడిది మదగజం మీద, అన్నీ సరిపోయింది, ఆ గజమే మదగజం, దాని మీద కూర్చున్నాడు. ఈ పువ్వునిస్తే పువ్వునే చూశాడు కానీ విష్ణు ప్రసాదం అని చూడలేదు. భగవత్ ప్రసాదం. కొందరు భగవత్ ప్రసాదం అంటే పక్కన పెడేస్తారు, ఎందుకంటే మా కోట్లు ఉన్నాయి, మేము ఎన్నైనా తినగలం ఇదా అని. అలాగే ఒక పువ్వు భగవంతుడి నుంచి తీసి ఇస్తే వాడిన పువ్వుకు కూడా విలువ ఉంటుందండి. కానీ వీడు నందనవనంలో బోల్డ్ పువ్వులు ఉన్నాయి కదా అని ఈయనిచ్చినటువంటి విష్ణు ప్రసాదాన్ని పువ్వులో చూసి పక్కన పెట్టాడు. దేని మీద అంటే ఏనుగు యొక్క కుంభస్థలం మీద పెట్టేశాడు. ఆ ఏనుగు ఏం చేసింది? తొండంతో కింద తీసి కాలుతో తొక్కి వెళ్ళిపోయింది. అసలు ప్రసాదం పుచ్చుకునేటప్పుడు రెండు చేతులు కళ్ళకు అద్దుకుని జాగ్రత్తగా పుచ్చుకోవాలి. తీర్థం నీటి చుక్క కాదు, ప్రసాదం పదార్థం కాదు, అది భగవత్శక్తి. అది దాన్ని నువ్వు ఆ భావంతో స్వీకరించాలి. దాన్ని అవహేళన చేసేట, అవహేళన చేయగానే దూర్వాసుడి కోపం వచ్చింది. విష్ణు ప్రసాదాన్ని నువ్వు అవహేళన చేసేవి గనక విష్ణు ప్రసాదమైన ఐశ్వర్యం నీ నుంచి పోతుంది పో అన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఇంద్రుడికి తప్పంటామా? దూర్వాసుడు శపించాడు గనుక దూర్వాసుడికి తప్పంటామా? ఇంద్రుడిదే తప్పు. మహర్షి శాపం నువ్వు చేసిన పాపానికి ఇది దుస్థితి అని చెప్తుంది అంతే. వాళ్ళ కోపంతో తిట్టడం కాదు, పనికి ఫలితం చెప్తుంది అది. ఆ విధంగా ఎప్పుడైతే దూర్వాసుడు అన్నాడో అప్పుడు బుద్ధి వచ్చింది రండి ఇంద్రుడికి. కిందకి దిగి కాళ్ళకి దండం పెట్టాడు. మహానుభావా నన్ను క్షమించు, నాకిప్పుడు కొత్త బాధ పడుతుంది. నాకు సంపద పోయిందనే బాధ ఇప్పుడు లేదు. నా బాధ అంతా ఏమిటంటే ఇంత సంస్కారహీనంగా ఎందుకు ప్రవర్తించాను, నాలో అజ్ఞానం ఎలా కలిగింది, ఈ అజ్ఞానం పోవాలి, అదే నేను ప్రార్థిస్తున్నానయ్యా అని. నువ్వేం చేస్తావయ్యా? అది వ్యక్తిత్వపు అలవాటది. ఒక సంపద అలా ఉంటూ ఉంటే దాంతో మమేకమై అంతా తనదే అని గర్వించడం సహజం. అది నీకు వచ్చింది. ఏవైనా పశ్చాత్తప్తుడు అయ్యేవి గనక నీకు క్షమాపణ ఉంటుంది. కానీ గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రయించన్నట్ట. అదండి గురువు అంటే గొప్పతనం. ఎన్ని తప్పులు చేసినా క్షమించగలిగేవాడు గురువే. ఆయన క్షమిస్తే చాలు,
ఎందుకంటే భగవంతుడు కోపగించుకుంటే గురువు రక్షించగలడు, గురువు కోపగించుకుంటే భగవంతుడు కూడా రక్షించలేడు అంటారు ఇక్కడ. ఇది శాస్త్రం చెప్తున్నది. అందుకు ఇంద్రుడు తిన్నగా కాశీక్షేత్రానికి వెళ్ళాట. అప్పుడు బృహస్పతి అక్కడున్నట్ట. దేవతలు ఋషులు ఎప్పుడూ కాశీలో ఉంటారు. అక్కడికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి నా తప్పైపోయింది క్షమించమని అడిగాడు. సరే నేను క్షమించడం కాదు, నారాయణుడి క్షమించాలని నారాయణ దగ్గర తీసుకువెళ్ళాట బృహస్పతి. అంటే గురువే తీసుకెళ్ళగలడు కదా విష్ణువు వద్దకు. అప్పుడు నారాయణుడు అన్నాడు, బుద్ధొచ్చింది గనక నీకు ఉపాయం చెప్తానన్నాడు. అప్పటికే సంపద అంతా సముద్రంలో పడిపోయింది, క్షీరసాగర మథనం చేయమని చెప్పారు. ముల్లోకాల సంపద ఇంద్రుడి అధీనంలో ఉంది, ఆ ముల్లోకాల సంపద సముద్రం పాలైంది. ఇప్పుడు దాన్ని తిరిగి తీసుకురావడానికి క్షీరసాగర మథనం ప్రారంభమైంది. నేను క్షీరసాగర మథనం ఘట్టమంతా చెప్పను, కానీ ముఖ్యం అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎంతవరకు అవసరమో అంతమేరకు మీకు నేను చెప్పుకుంటూ వెళదాం. ఇక్కడ మనం పరిశీలించవలసిన అంశం ఏమిటంటే, ఇప్పుడు లక్ష్మి లేదు. ఎవరికి లేదు? ఇంద్రుడికి లేదు. ఇంద్రుడికి లేదు అంటే ముల్లోకాల సంపద వాడిది కనుక ముల్లోకాలకి దరిద్రం ఉంది ఇప్పుడు అది. అంతేగాని లక్ష్మి లేకుండా ఎప్పుడు ఉండదు. అందుకే లక్ష్మి మన పురాకృత సుకృతాల వల్ల, మంచి పనుల వల్ల ఈ జన్మలో వస్తుందిట. ఈ జన్మలో కూడా సుకృతాలు సదాచారము ఉంటే, విష్ణు భక్తి ఉంటే స్థిరంగా నిలబడుతుందిట. ఈ జన్మలో మనం విడిచిపెట్టేస్తే క్రమంగా ఆవిడ విడిచిపెట్టేస్తుంది మనల్ని. అందుకు లక్ష్మి నిలబెట్టుకోవాలంటే ఉండవలసిన పరిస్థితులు ఇవి. అటువంటి వినయ సంపదతో ప్రపంచమంతా భగవత్ ప్రసాదం అనే దృష్టి ఉండాలి. అందుకే పదార్థ దృష్టి మనకు ముందు వస్తుంది. పశువుకు కూడా ఉన్నట్టు మనకే ఉంటుంది, కానీ మన సంస్కారంతో పదార్థ దృష్టి నుంచి ప్రసాద దృష్టికి ఎదగాలి. ప్రసాద దృష్టికి ఎదిగితే పరమార్థ దృష్టి అదే లభిస్తుంది. అందుకు మూడు దృష్టులు ఉంటాయి, పదార్థ దృష్టి, ప్రసాద దృష్టి, పరమార్థ దృష్టి. పరమార్థ దృష్టి అంటే సర్వం బ్రహ్మమయం అనే దృష్టి పరమార్థ దృష్టి. అదంత తేలిగ్గా రాదు, అది ఉపనిషత్తు చెప్తుంది. అది నేను ఇక్కడ చెప్తే మీకు నిద్ర వస్తుంది కానీ అర్థం కాదు. ప్రపంచమంతా పరమాత్మ అంటే ముందు దర్శనం ఇవ్వదండి. పరమార్థ దృష్టి అంత తేలిగ్గా రాదు. పరమార్థ దృష్టి పదార్థ దృష్టి ఉన్న వాడికి రాదు. అందుకు పదార్థ దృష్టి నుంచి ప్రసాద దృష్టిలోకి మనం వెళ్ళాలి. ప్రసాద దృష్టి అంటే భగవంతుడిదే ప్రపంచం, ఆయన ప్రసాదము అనే భావన కలిగితే అది క్రమక్రమంగా పరమార్థ దృష్టికి తీసుకువెళుతుంది. కానీ ఈ దృష్టి నుంచి ఆ దృష్టికి వెళితే ఆ దృష్టి ఆ దృష్టినే ఇస్తుంది మనకి. ఇది తెలుసుకోవాల్సిన విజ్ఞానం. కానీ ఇంద్రుడు ఏం చేశాడు? పదార్థ దృష్టి చూశాడు, ప్రసాద దృష్టి విడిచిపెట్టాడు, అందువల్ల దెబ్బతిన్నాడు. అయితే స్వామి దగ్గర ఎప్పుడు ఉండవలసిన లక్ష్మి అలాగే ఉన్నది. ఇక్కడ విత్డ్రా అయిందంతే, ఇక్కడ నుంచి విడిచిపెట్టిందే కానీ విష్ణువుని మాత్రం విడిచిపెట్టలేదు. విష్ణువు దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఆయనకు రూపం ఉంటే ఆవిడికి రూపం ఉంటుంది. అందుకే విష్ణువు లోకరక్షణ కోసం ఒక రూపం ధరించి వైకుంఠంలో ఉన్నప్పుడు సృష్టి ప్రారంభంలో అనేక మంది ప్రజాపతులు ఉద్భవించారు కదా బ్రహ్మదేవుని ద్వారా విష్ణువిచ్చిన శక్తితో. అందులో భృగు అనబడే ప్రజాపతికి మహాలక్ష్మీదేవి కుమార్తెగా జన్మించింది. ఇది తెలుసుకోవాల్సింది. ఎలాగైతే పార్వతీదేవి దక్షుడికి ముందు పుట్టి తర్వాత పర్వతుడికి హిమవంతుడికి పుట్టిందో అదేవిధంగా లక్ష్మీదేవి కూడా భృగు ప్రజాపతికి కుమార్తెగా పుట్టింది. కనుక భార్గవి అని పేరు ఆ తల్లికి ఉన్నది. ఆడ తర్వాత ఆ తల్లి విష్ణువు చెంతనే ఉన్నది. ఇప్పుడు వెళ్ళిపోయింది ఆ లక్ష్మి కాదు. ఆ లక్ష్మి ఎప్పుడు ఉంటుంది విష్ణువు చెంత వైకుంఠంలో. ఇప్పుడు వెళ్ళిపోయింది త్రిలోక లక్ష్మి లేదా స్వర్గలక్ష్మి వెళ్ళిపోయింది. ఇప్పుడు మథనం ప్రారంభమైంది. మథనాన్ని ప్రారంభమైనప్పుడు ముందు విషం వచ్చింది, దాన్ని పరమేశ్వరుడు మింగిపెట్టాడు. ఆ తర్వాత రకరకాల సంపదలు వచ్చాయి, అన్నీ పంచుకున్నారు. చిట్ట చివరికి ఇంకా అమృతం వస్తుంది అనగా దానికంటే ముందు వచ్చినది ఆ క్షీరసాగర మథనం నుంచి అమ్మవారు మహాలక్ష్మీదేవి ఉద్భవించింది. ఈ ఘట్టంలోకి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. క్షీరసాగరం నుంచి బంగారు తల్లి వెలికొచ్చింది అండి. పైగా పై రెండు చేతుల్లో రెండు పద్మములు పట్టుకున్నది. క్రింది రెండు చేతుల్లోనూ ఆ తల్లి అభయహస్తము వరదహస్తము ధరించి వేయి రేకుల కమలంపై కూర్చుని ఉన్నది. ఈ స్వరూపాన్ని ధ్యానిస్తే చాలు దరిద్రం పోతుందండి. వింటున్నప్పుడు కనీసం మనస్సులో తలంచుకున్నా చాలు, బంగారు రంగుతో తేజరిల్లుతోంది తల్లి. అలా వచ్చిందట. పైగా అర్ధనిమీలిత నేత్రాలతో ఉన్నది. అంటే విష్ణు ధ్యానం చేస్తున్నది ఆ తల్లి. ఎప్పుడు చేసే పని ఏమిటంటే విష్ణు ధ్యానం. విష్ణు చింతన తప్ప మరొకటి చేయట్లేదు ఆవిడ. విష్ణు ప్రథమ కింకరీ, విష్ణువు యొక్క మొదటి భక్తురాలు ఆ తల్లి. ఆవిడ అక్కడి నుంచి వచ్చింది. ఎప్పుడైతే మహాలక్ష్మి వచ్చిందో వెంటనే ఇంద్రాది దేవతలు ఒక సువర్ణ సింహాసనాన్ని పెట్టి అమ్మ రా కూర్చో అన్నట్టండి. రాక్షసులు పెడమొహం పెట్టట. అదే అక్కడే ఈ కథలో సంకేతం అందుతోంది. అసురులకి దివ్యత్వం అంటే పడదు వాళ్ళకి, వాళ్ళకి దృష్టి వెళ్ళదు. అది మహాలక్ష్మి అంటే లోకరక్షణ కారిణి అయినటువంటి శక్తి పట్ల రాక్షసులకు దృష్టి వెళ్ళలేదు, దేవతలకు దృష్టి వెళ్ళింది. కనుక వాళ్లే మర్యాద చేశారు, పూజ అంతా దేవతలే చేస్తున్నారు, అసురులు పూజ చేయలేదు. అహంకారం అటు తిరిగి కూర్చున్నట్ట. వీళ్ళేదో ఛాదస్థితి అయిపోయింది, తర్వాత మథనం ప్రారంభిద్దామని రాక్షసులు అటు పోయారు ఏకంగా. ఇంకా దేవతలే చేస్తున్నారు ఇక్కడ. చూడండి, అమ్మవారి ఆవిర్భావం జరిగింది కదా. ఇప్పుడు అమ్మవారిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ముందుగా అభిషేకం చేస్తూ ఉన్నాడు స్వయంగా ఇంద్రుడు శచీదేవితో సహా. అది దివ్యమైనటువంటి కలశాలు తీసుకుని అందులో దేవనదీ జలాలను నింపి ఇంకా క్షీర సముద్ర జలాలను కూడా కలిపి తర్వాత భూమి యందున్న దివ్య ఔషధులు కూడా దానిలో కలిపి
దివ్యమైన పల్లవములు పెట్టి కలశములు సిద్ధం చేశారట. అప్పుడు అష్టదిక్కుల నుంచి దిగ్గజాలు వచ్చాయట. ఐరావత, సుప్రతీక, ఇచ్చాది దివ్యములైన దిగ్గజాలు అక్కడికి వచ్చాయి. ఈ దిగ్గజములు తుండములలో ఈ సువర్ణ కలశాలని పట్టుకుని అవి ఆ మహాలక్ష్మిని అభిషేకం చేస్తున్నాయి. ఇది మనం ధ్యానించవలసిన రమ్యమైన దృశ్యం. అటు అటు దివ్య గంగానదీ జలములు, అంటే దేవనదీ జలములతో అభిషేకింపబడుతూ, ఇటువైపు క్షీరజలములతో అభిషేకింపబడుతూ, ఔషధీ జలములతో అభిషేకింపబడుతూ తడిసిపోతుందట తల్లి. ఇటు అటు కూడా ఏనుగులున్నాయి. అందుకు పుష్కరిణి, పుష్కరిణి అంటే ఏనుగు తొండము చివర అని ఒక అర్థం ఉన్నది. ఒక అర్థం ఇది. ఆ తొండపు చివరలతో కలశములు పట్టుకుని నువ్వు పోస్తూ ఉంటే తడిసిపోతుంది అమ్మవారు. ఈ తల్లిని ఇలాగే ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు ఇంట్లో ఒంట్లో దరిద్రాలు ఉండవండి అని అంటారు శంకర భగవత్పాల్ వారు. అందుకే కనకధారా స్తోత్రంలో మీకు ధ్యాన శ్లోకం ఏదా అని చాలామంది వెతుకుతారు. ధ్యాన శ్లోకం రాశారు శంకరులు. దిగ్గస్థిభి కనక కుంభ ముఖావ సృష్ట స్వర్వాగిని విమల చారు జల ప్లుతాంగీం ప్రాతన్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అన్నారు ఇక్కడ. అలాగ తడిసిపోతున్న తల్లి, ఈ తల్లినే ఆర్ద్రాదేవి అంటారు. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం చదువుతాం కదా. ఆర్ద్ర, ఆర్ద్ర అంటే టెండర్నెస్, దయతో తడిసిపోతుంది తల్లి. ఎండిపోయిన పూలదండ మీద నీళ్లు జల్లుతావు, ఎందుకంటే ఆప్యాయనం అంటే అది అర్థం. అలాగే ఆర్ద్రత వల్ల శక్తి ఉంటుంది. అమ్మ ఎప్పుడు ఆర్ద్ర రూపిణిగా ఉన్నది. అలా అభిషేకం చేశారు దేవతలు. ఆ తర్వాత అభిషేకం, దీన్నే పట్టాభిషేకం, లక్ష్మీ పట్టాభిషేక ఘట్టం ఇది. ఆ తర్వాత జరిగినది ఏమిటి అంటే దేవతలందరూ అమ్మకి కానుకలు ఇచ్చారండి, అంటే సమర్పణం. అమ్మవారు ఆవిర్భావాన్ని గుర్తించారు, అర్చించారు, ఇప్పుడు అర్పించారు. ఇక్కడ అర్పణం అనేది జరగాలి. భగవంతుడు మనకి ఏది ఇవ్వాలన్నా మన నుంచి అర్పణం అనేది జరగాలి. అర్పణం చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అర్పణం చేశారట. స్వయంగా సముద్రుడు వచ్చి అమ్మవారికి చీరాసారే పెట్టాడండి. పుట్టిల్లు కదా, అందుకు చీరాసారే పెట్టాట. విశ్వకర్మ వచ్చి పాదములు మొదలుకుని శిరస్సు వరకు అన్ని ఆభరణములు ఇచ్చాట. మంజీరములు మొదలుకుని కిరీటం వరకు సర్వాభరణములు ఇచ్చాడు విశ్వకర్మ. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి ఒక కమండలము జలము ఇచ్చాది ఇచ్చాట. పద్మము ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఇక అటు తర్వాత సరస్వతీదేవి అక్షమాల ఇచ్చిందట. ఒక్కొక్కరు ఒక్కొక్కరు సమర్పణ చేసుకున్నారు. ఇవన్నీ అమ్మవారు స్వీకరించారు. కానీ ఎవరిని తేరిపార చూడట్లేదు ఆవిడ. దేవతలందరూ ఆమెను చూస్తున్నా కానీ ఆమె ఏ ఒక్కరిని చూడట్లేదండి. అమ్మ చూపు ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఒక చూపు చూస్తే చాలని దరిద్రం పోతుంది. అందుకే లక్ష్మీ కటాక్షం అని. అందులో లక్ష్మీదేవి అంటే చూపుల తల్లి. ఈ పేరు అలాగే గుర్తుపెట్టుకుంటారు. తర్వాత చెప్తా. ఎవరిని చూడట్లేదు రండి ఆ తల్లి. మొత్తాన్ని దేవతలం అందరం సమర్పణ చేసి నమస్కారం చేస్తూ స్తోత్రం చేస్తున్నారు. ఋషులు దివ్యమైనటువంటి మంత్రములు చదువుతున్నట్ట. ఇక దేవకాంతలు వచ్చి అమ్మవారికి నీరాజనం ఇస్తున్నారు. దేవకాంతలు దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. దేవకాంతలు వచ్చి అమ్మవారికి నీరాజనములు ఇస్తూ ఉన్నారు. అంతా అయిన తర్వాత అమ్మవారి సింహాసనం నుంచి లేచారట. ఎటు వెళతారా అని చూస్తున్నారు. అమ్మ నడిచే మార్గంలో తోవ చేసి అందరూ రెండు పక్కలకి సర్దుకున్నారు దేవతలందరూ. అసురులు అసలు చూడడమే లేదండి. ఈ తల్లి సంకల్పించుకుంది. చేతిలో ఒక నల్ల కలువ పూల మాల వచ్చిందట, వరమాల. ఆ వరమాల తీసుకుంది, కదులుతోంది లక్ష్మీదేవి. ఆ కదులుతూ ఉన్నప్పుడు ఆ కాలిమువ్వల సవ్వడి వింటూ ఉంటేనే దరిద్రాలు పోతున్నాయి. అలా క్రమంగా నడిచి వెళ్ళి అక్కడ నిలబడినటువంటి చతుర్భుజుడు, నీలమేఘశ్యాముడు, శంఖచక్ర గదాపద్మధారి అయిన నారాయణ్ని కంఠంలో వరమాల వేసింది ఆ తల్లి. ఇది లక్ష్మీ స్వయంవర ఘట్టం ఇది, ఒక్కొక్క ఘట్టం. ఆ తర్వాత నారాయణుడి పాదాలకు దండం పెట్టబోతూ ఉంటే నారాయణుడు ఒక్కసారి చేతితో మధ్యలో ఆపి ఆ తల్లిని ఎత్తి తన వక్షస్థలంలో పెట్టుకున్నట్ట. నీ చోటు హృదయము అన్నాడు. ఇక్కడ భార్యని ఎక్కడ పెట్టుకోవాలో ఆయనకు తెలుసు. అక్కడ హృదయంలో పెట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు చూసింది రండి దేవతల్ని, అప్పటి వరకు చూడలేదు. ఇది ఆలోచించవలసిన అంశం. ఎందుకంటే ఇంద్రుడు ఏమనుకున్నాడు, అంతా నా సంపద నా సంపద అనుకున్నాడు కదా. ఇప్పుడు అహంకారం దిగింది. దెబ్బ తగిలితే కానీ దిగవండి కొందరికి. ఈయన గారు దిగింది. దిగిన తర్వాత ఏం చేసింది ఆ తల్లి, నేను నీ సంపద కాన్రా, స్వామి హృదయ సంపద నేను. అక్కడ ఉండి నేను చూస్తేనే మీ అందరికీ. అందుకే మర్చిపోవద్దు, సంపద స్వామి హృదయంలోంచి వచ్చినది. అందుకు ఆయన హృదయంలోకి వెళ్ళి అప్పుడు చూసిందట. ఎవరిని చూసింది, దేవతల్ని చూసింది. ఎప్పుడైతే దేవతలకి లక్ష్మీదేవి చూపు సోకిందో వాళ్ళకి అంతవరకు ఆవరించిన దరిద్రాలన్నీ వదిలిపోయాట. ఇంకా ఆ తర్వాత క్షీరసాగర మథనం. ఆ మథనం చేసిన తర్వాత మరి ఆలస్యం లేకుండా అమృతం దొరికిందండి. ధన్వంతరి తీసుకొచ్చాడు అమృతాన్ని. నారాయణుడే మళ్ళీ జగన్మోహిని రూపంతో పంచిపెట్టేశాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లక్ష్మీదేవి వచ్చిన తర్వాత అమృతం వచ్చింది, అంతవరకు రాలేదు.